Hi students, welcome to my channel. Today's session Chalanamu Kalamu Doram. Chalanamu Kalamu Doram ane paatamlo important bits discuss cheskundam. I wish you all the best. Please like, share and subscribe to my channel. Today's first question on the screen. గడియారంలో సెకనుల ముళ్ళు యొక్క స్థాన భ్రంశము ఒక నిమిషంలో ఎంత నడుమ? మీకు తెలుసు గడియారంలో సెకనుల ముళ్ళు ఒక నిమిషంలో బయలుదేరిన చోటుకు ఈ విధంగా 12 వద్ద బయలుదేరి అపసవ్య దిశలో తిరుగుతూ మళ్ళా 12 వరకే వచ్చి చేరుతుంది. అంటే బయలుదేరిన చోటుకే వచ్చి చేరుతుంది, బయలుదేరిన చోటుకే వచ్చి చేరుతుంది. ఒక నిమిషంలో సెకండ్ల ముళ్ళు ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది అనమాట. సో ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ బయలుదేరిన చోటుకే వస్తే స్థాన భ్రంశము జీరో. ఏదైనా ఒక వస్తువు బయలుదేరిన చోటుకు కొంతకాలం పాటు ప్రయాణించి తిరిగి అదే బిందువు వద్దకు వచ్చి చేరితే స్థాన భ్రంశము జీరోగా తీసుకుంటామ్మా. అలాగే గడియారంలో ఒక గంటలో నిమిషముల ముళ్ళు అన్నాడు మా. గంటలో నిమిషముల ముళ్ళు ఏమవుతుంది? అది కూడా ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది మా. నిమిషాల ముళ్ళు ఒక గంటకు ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి స్థాన భ్రంశము జీరో మీటర్లు. సిమిలర్లీ గడియారంలో ఒక రోజులో గంటల ముళ్ళు యొక్క స్థాన భ్రంశము అన్నాడు మా. సో ఒక రోజులో గంటల ముళ్ళు రెండు రౌండ్లు కంప్లీట్ చేస్తుంది. రెండు రౌండ్లు మీకు తెలుసు గంటల ముళ్ళు 12 గంటలకు ఒకసారి ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది. సో ఒక రోజులో అంటే 24 గంటలు కాబట్టి రెండు రౌండ్లు కంప్లీట్ చేస్తుంది. సో ఒక రోజులో రెండు రౌండ్లు కంప్లీట్ చేస్తుంది కాబట్టి సో ఒక రోజు పూర్తయితే తిరిగి మొదటి స్థానానికి ప్రారంభ స్థానానికి బయలుదేరే స్థానానికి వస్తుంది కాబట్టి జీరో మీటర్లు. నెక్స్ట్ రాముడు ప్రతి 5 నిమిషములలో 2 మీటర్లు చెప్పున దూరం ప్రయాణిస్తున్నాడు అతని చలనము. ప్రతి 5 నిమిషములకు 2 మీటర్ల దూరం అంటే మేము సమాన కాల వ్యవధులలో సమాన దూరాల్లో ప్రయాణిస్తూ ఉన్నాడు. అటువంటి చలనాన్ని సమచలనము అంటమ్మా. ఏదైనా ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తుంటే అటువంటి చలనాన్ని ఏమంటారంటే సమచలనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, పటంలో కారు యొక్క వడి ఎంత అన్నాడు. వడి ఈజ్ ఈక్వల్ టు మేము ప్రయాణించిన దూరము బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలం. మొత్తం ప్రయాణ దూరము బై మొత్తం ప్రయాణ కాలము. సో ఇక్కడ చూస్తే 5 + 5 + 5 + 5 అన్ని 20 మీటర్లు. 20 మీటర్ల దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణించినాడు? 1 + 1 + 1 + 1 మొత్తము 4 సెకండ్లలో ప్రయాణించినాడు. కాబట్టి 20/4 వేస్తే ఎంత వస్తుంది? 4 × 25 సార్లు పోతుంది కాబట్టి సి ఈజ్ ద ఆప్షన్, 5 మీటర్లు పర్ సెకండ్. నెక్స్ట్ ఒక వస్తువు సరళ రేఖ చలనంలో ఉన్నది. సరళ రేఖ చలనంలో ఉన్నది అయితే అది డ్యాష్లో ప్రయాణిస్తుంది. సరళ రేఖ చలనంలో ఉండేది సరళ రేఖ మార్గంలోనే ప్రయాణిస్తుంది. ఏమా ఒక కణము వృత్త మార్గంలో 1/4 వంతును ప్రయాణించినది. దాని వ్యాసార్థము ఆరైనా దూరము స్థాన భ్రంశములు వరుసగా నడుమ. వ్యాసార్థము ఆరైనా దూరము స్థాన భ్రంశములు వరుసగా నడుమ. సో మనకు తెలుసు కణము వృత్త మార్గంలో ప్రయాణిస్తున్నది. వృత్త మార్గంలో ప్రయాణిస్తున్నది. సో వృత్త కేంద్రము ఓ, ఓఏ వృత్త వ్యాసార్థము ఆర్ అనుకున్నాం. ఈ పాయింట్ ఏ అనుకున్నాం. ఏ వద్ద బయలుదేరిన వస్తువు ఏమైంది? 1/4 వంతు ప్రయాణించినది. అంటే మేము ఈరోజు సరళ వృత్త మార్గంలో ప్రయాణిస్తూ ఈ బి వద్దకు వచ్చి చేరింటుంది. బి వద్దకు వచ్చి చేరింటుంది 1/4 వంతు ప్రయాణిస్తుంది. కాబట్టి వృత్త మార్గంలో ప్రయాణించే వస్తువు ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి పట్టే సమయ ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుంది? దాని వృత్త పరిధికి సమానము. వృత్త పరిధికి సూత్రం ఏమి? 2πr. వృత్త పరిధికి సూత్రము 2πr. కాబట్టి ఇది 4వ వంతు మాత్రమే ప్రయాణించింది కాబట్టి బై
ఫోర్ వేస్తే ఏమవుతుంది, టూకు టూ టైమ్స్ వెళ్ళిపోయి పై ఆర్ బై టూ వస్తుంది. కాబట్టి దూరం ఎంత వస్తుంది, పై ఆర్ బై టూ ఆఫ్ పై ఆర్ వస్తుంది. స్థానభ్రంశము ఏ నుండి బికి స్ట్రైట్ సరళ నేరుగా మార్గం గీస్తే దీన్ని స్థానభ్రంశం అంటారు. అది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ టూ ఆర్ స్క్వేర్ అవుతుంది. టూ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో రూట్ టూ వాల్యూలు 1.414 అట్లే రాస్తే రూట్ టూ ఇంటూ ఆర్, రూట్ టూ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ వర్గమూలము ఆర్ అవుతుంది. కాబట్టి స్థానభ్రంశం ఎంత అంటే రూట్ టూ ఆర్ అవుతుంది. దూరం ఎంత అంటే హాఫ్ పై ఆర్ లేదా పై ఆర్ బై టూ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏది, బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఒక వస్తువు తూర్పునకు 6 కిలోమీటర్ ప్రయాణించి ఉత్తరానికి 8 కిలోమీటర్ ప్రయాణించి అది ప్రయాణించిన దూరం స్థానభ్రంశము ఎంత అన్నాడు. చూడు ఒక వస్తువు ఏమైంది, సో తూర్పుకు 6 కిలోమీటర్లు వెళ్ళినాడు. తూర్పుకి ఎంత దూరం వెళ్ళినాడు, 6 కిలోమీటర్లు వెళ్ళినాడు. సో ఇక్కడ బయలుదేరినాడు ఓ వద్ద, తూర్పుకు 6 కిలోమీటర్లు ఏ వద్దకు చేరినాడు, ఏ నుండి ఉత్తరానికి బి వద్దకు 8 కిలోమీటర్లు దూరము ప్రయాణించినాడు. 8 కిలోమీటర్లు ఇప్పుడు ఎక్కడ బయలుదేరి ఉన్నాడు, బి వద్ద ఉన్నాడు. స్థానభ్రంశం అంటే ఓ నుండి బికి సరళరేఖ మార్గము తీసుకోవాలా, ఇది ఎంతో కనుక్కోవాలా. ఇది ఒక లంబకోణ త్రిభుజము, ఇది ఎంతో కనుక్కోవాలా. ఇది ఒక ఓఏబి అనేది లంబకోణ త్రిభుజము, ఓబి అనేది కర్ణం అవుతుంది. లంబకోణ త్రిభుజంలో కర్ణము కావాలనుకుంటే, కర్ణము కావాలంటే ఏమేమి, రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6² + 8² అనమాట. సో కర్ణము వాల్యూ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ భుజము వర్గము ప్లస్ ఇంకొక భుజము వర్గము 6² + 8² అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే రూట్ ఆఫ్ 6² + 8² మా 6² అంటే 36, 8² అంటే 64, ఎంత అవుతుంది, 100 అవుతుంది. రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 అన్నమాట. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. దెన్ 100 మీటర్ల పొడవు కలిగిన రైలు 2 మీటర్ల పొడవు గల ఒక బ్రిడ్జిని 72 కిలోమీటర్ల/గంట వడితో దాటితే రైళ్లకు పట్టిన కాలము నడుమ. సో ఒక బ్రిడ్జ్ని దాటడానికి ఎంత కాలం పడుతుంది అంటే ఫార్ములా ఏమంటే, కాలము ఇజ్ ఈక్వల్ టు మొత్తం ప్రయాణ దూరము బై వడిమ. మొత్తం ప్రయాణ దూరము బై వడి. మొత్తం ప్రయాణ దూరము అంటే ఇక్కడ ఏమవుతుంది, బ్రిడ్జ్ని దాటాలంటే బ్రిడ్జి పొడవు మరియు రైలు యొక్క ఇంజన్తో పాటు అన్ని బోగీలు బ్రిడ్జ్ని దాటితేనే దాటినట్లేక. అందువల్ల బ్రిడ్జ్ పొడవు ప్లస్ రైలు పొడవు వేయాలా. బ్రిడ్జ్ పొడవు ఎంత, 200 మీటర్లు, రైలు పొడవు ఎంత, 100 మీటర్లు. కాబట్టి మొత్తం ప్రయాణ దూరము ఎంత అవుతుంది, 300 మీటర్లు అవుతుంది. 300 మీటర్లు అవుతుంది బై ప్రయాణ వడి. వడి వేయాలా, వడి 72 కిలోమీటర్ల/గంట ఇచ్చినాడు మా. దట్ ఈజ్ ఈక్వల్ టు 72 కిలోమీటర్ల/గంటను మీటర్ల/సెకండ్లోకి మార్చాలా. ఎందుకు, పొడవు మీటర్లో ఉంది. సో కిలోమీటర్ల/గంటను మీటర్ల/సెకండ్లోకి మార్చాలంటే 5/18తో గుణించాలి. గుర్తుపెట్టుకోమా, కిలోమీటర్ల/గంటలో ఉన్న వడిని లేదా వేగాన్ని మీటర్ల/సెకండ్లోకి మార్చాలంటే 5/18తో గుణించాలా. ఇక్కడ 18 తో 72 4 సార్లు పోతుంది. 4 × 5 = 20 అవుతుంది. ఎంత అవుతుంది అది, 20 అవుతుంది. సో 20 మీటర్ల/సెకండ్ అంటాము. 20 మీటర్ల/సెకండ్ అనమాట. సో 30/20 వేస్తే 0 కి 0 కలిపి 30/2 అంటే ఎంత, 15 సెకన్లు.
సో కిలోమీటర్ పర్ గంట నుండి మీటర్లు పర్ సెకండ్ ఏమంటే 5/18 గుణించాలా, అలాగే మీటర్లు బై సెకండ్ నుండి కిలోమీటర్ పర్ గంటలోకి మార్చాలంటే 18/5 గుణించాలి. మా గుర్తుపెట్టుకో, 54 కిలోమీటర్ పర్ గంటను మీటర్లు పర్ సెకండ్ లోనికి మార్చండి. కాబట్టి 54 కిలోమీటర్ పర్ గంటను 54ని ఏం చేయాలా, 5/18 గుణించాలా, 5/18 గుణించాలా. కిలోమీటర్లు పర్ గంటలో ఉంది కాబట్టి మీటర్లు పర్ సెకండ్లోకి మార్చడానికి 5/18 గుణించాలి. 18తో 54 మూడు సార్లు పోతుంది కాబట్టి 3 × 5, 5 × 15 మీటర్లు పర్ సెకండ్, 15 మీటర్లు పర్ సెకండ్ అన్నమాట, 15 మీటర్లు పర్ సెకండ్. మా 11 మా 100 సంవత్సరంలో 10 మిలియన్లు ఉన్నాడు. సో 100 సంవత్సరం 1000 సంవత్సరంలో అయితే 1 మిలియన్ మా మిలియన్లు అంటాం కాబట్టి 0.1 మిలియన్లు అవుతుంది, 0.1 మిలియన్లు. 2 రోజులు గల సెకనులు, సో 2 రోజులకు సెకనులు. ఫస్ట్ రోజులకు 2 రోజులకు ఎన్ని గంటలు, 2 × 24 రోజుకు గంటలు ఎంత, 24 గంటలు కాబట్టి 2 × 24 వేయాల మళ్ళా. సో 2 రోజులకు 2 × 24 గంటలు, గంటకు నిమిషాలు ఎన్ని, 60 × 60 వేయాల. నిమిషానికి సెకండ్లు ఎన్ని, 60 × 60 వేస్తే 2 రోజులకు ఇన్ని సెకండ్లు అవుతాయి. ఇవన్నీ మల్టిప్లై గుణిస్తే ఆప్షన్ బి వస్తుంది. నెక్స్ట్, ఒక సేమ్ ఒక బిందువు వద్ద బయలుదేరి వృత్తాకార చలనంలో ప్రయాణిస్తూ 30 మీటర్లు ప్రయాణించి చివరికి అదే బిందువును చేరినది, దూరము స్థానభ్రంశములు వరుసగా అన్నాడు. సో 30 మీటర్ల దూరం ప్రయాణించి చివరికి అదే బిందువును చేరినది కాబట్టి అదే బిందువును చేరినప్పుడు స్థానభ్రంశము 0. 30 మీటర్ల దూరం ప్రయాణించింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. మా దూరం 30 మీటర్లు అవుతుంది, స్థానభ్రంశము 0 అవుతుంది. నెక్స్ట్, 14 మీటర్ల వ్యాసార్థంతో గల వృత్తాకార మార్గంలో ఒక వ్యక్తి 20 సెకండ్లు ప్రయాణించాడు, 1.5 భ్రమణాలలో ఆ వ్యక్తి ప్రయాణించిన దూరము ఎంత అన్నాడు. 1.5 భ్రమణాలలో వ్యక్తి ప్రయాణించిన దూరము ఎంత, 1 భ్రమణంలో ఎంత దూరం ప్రయాణించినట్టు, ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి వృత్తాకార మార్గంలో ఎంత పడుతుందంటే మనకు 2πr దూరం. ఎంత, 2πr దూరం. ఒక రౌండ్ కంప్లీట్ చేయాలంటే వృత్త పరిధికి సమానము 2πr అంటాము. ఆ విధంగా 1.5 భ్రమణాలు అంటే మీరు 2 × 3/2 × 3/2 మొత్తం ప్రయాణ దూరము 3/2 × 2πr, 3/2 × 2πr, 3/2 × 2, 2 క్యాన్సిల్ అయిపోయి 2 క్యాన్సిల్ అయిపోయి 3πr అవుతుంది మా, 3πr అవుతుంది. 3 × 22 π విలువ 22/7 మా, π విలువ 22/7 ఇంటూ r విలువ 14 ఇచ్చినాడు. సో 7 × 14 2 సార్లు పోతుంది. సో 2తో 3 × 22 మల్టిప్లై చేస్తే 132 మీటర్లు వస్తుంది మా. అలాగే ఒక వ్యక్తి 14 మీటర్ల వ్యాసార్థం వృత్తాకార మార్గంలో 20 సెకండ్లు ప్రయాణించి 1.5 భ్రమణంలో వ్యక్తి ప్రయాణించే దూరం అంటే 14 × 5 ఒకే రకమైన బిట్లు అమ్మా, 132 మీటర్స్. సైకిల్ మీద ప్రయాణించే వ్యక్తి 100 మీటర్ల వ్యాసార్థం వృత్తాకార మార్గంలో అర్ధ భ్రమణాన్ని 1 నిమిషంలో ప్రయాణిస్తే సరాసరి వేగము ఎంత అన్నాడు మా. సో ఇక్కడ వృత్తాకార మార్గంలో ఏం చేసినాడు, అర్ధ భ్రమణము అంటే బయలుదేరి ఏ వద్ద బయలుదేరిన వస్తువు ఏమవుతుంది, ఆ వైపు బి వద్దకు వచ్చినది. అర్ధ భ్రమణంలో ఎంత దూరం ప్రయాణించినాడు, πr దూరము. అర్ధ భ్రమణంలో ఎంత దూరం ప్రయాణిస్తాడు, πr దూరము. దూరం అయితే πr దూరము. మనకు అడిగింది ఏమి, సరాసరి వేగము. సరాసరి వేగం ఇజ్ ఈక్వల్ టు ఏమి, స్థానభ్రంశము బై కాలము. స్థానభ్రంశము ఏ నుండి బికి స్థానభ్రంశం అంటే మీ నేరుగా దూరం మా, వ్యాసార్థం ఎంత, 100 మీటర్లు. సో వృత్త కేంద్రము నుండి
ఇది 100 ఇది 100 ఈ పక్క ఓఏ 100 ఓబి 100 మొత్తం 200 మీటర్లు అవుతుంది కాబట్టి 200 మీటర్లు పర్ నిమిషమమ్మ ఒక వ్యక్తి సరళరేఖ మార్గగామంలో మొదటి సగం స్థానభ్రంశమును ఎక్స్ వేగంతోను రెండవ సగం స్థానభ్రంశమును వై వేగంతోను ప్రయాణించిన సరాసరి వేగము v is equal to x y by x plus y అవుతుంది మా వేగం కాలం గ్రాఫ్ ఇవ్వండి ఈ వస్తువు సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంటే వస్తువు యొక్క స్థానభ్రంశము ఎంత అన్నాడు స్థానభ్రంశం కావాలంటే ఈ వక్రం యొక్క వైశాల్యం తీసుకోవాలి ఫస్ట్ ఇది ఒక త్రిభుజము ఇది ఒక త్రిభుజము ఇది ఒక చతురస్రమ చతురస్ర వైశాల్యము ఈ సారీ ఈ త్రిభుజం యొక్క వైశాల్యము త్రిభుజం యొక్క వైశాల్యం చతురస్ర వైశాల్యము త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏమి హాఫ్ బిహెచ్ హాఫ్ బిహెచ్ త్రిభుజం అంటేనే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తుమా సో ఫస్ట్ ఓఏబి ఓ ఏబి త్రిభుజ వైశాల్యము హాఫ్ ఇంటూ బి భూమి సున్నా నుండి మూడు వరకు ఎంత ఉంటుంది మూడు ఇంటూ ఎత్తు ఎత్తు అంటే ఇక్కడ నుంచి దీని మీదకి ఎత్తు ఇది రెండు యూనిట్లు ఉంది మా ప్లస్ రెండవ త్రిభుజం మా బీడిసి ఈ త్రిభుజం రెండవ త్రిభుజము ఇది దీని యొక్క వైశాల్యము ఇది కూడా హాఫ్ బిహెచ్ హాఫ్ బి అంటే భూమి ఎంత ఉంది ఒక యూనిట్ ఉంది మా మూడు నుంచి నాలుగు వరకు ఒక యూనిట్ ఉండేది వన్ హెచ్ మా హెచ్ తీసుకుంటే సి నుండి ఈ ఎక్స్ అక్షం వైపు గీస్తే మైనస్ టూ యూనిట్లు ఉంది మా మైనస్ టూ యూనిట్లు ఉంది ప్లస్ నెక్స్ట్ మూడవది ఏది ఉంది చతురస్రం ఈ చతురస్రం యొక్క భూమి ఒక యూనిట్ ఎత్తు ఇది కూడా ఒక యూనిట్ వన్ ఇంటూ వన్ వన్ ఇంటూ వన్ సో ఇవి సింప్లిఫై చేస్తే ఫస్ట్ ఇది ఎంత వస్తుంది టూ టూ క్యాన్సిల్ అయిపోయి త్రీ వస్తుంది రెండోది టూకు టూతో వన్ టైం పోయి మైనస్ వన్ ఇంటూ వన్ మైనస్ వన్ వస్తుంది ప్లస్ చివరిది వన్ ఇంటూ వన్ మా ఈ వన్ వన్ క్యాన్సిల్ అయిపోయి త్రీ మిగులుతుంది మా ఆన్సర్ త్రీ ఈజ్ ద ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఆరు వ్యాసార్థంలో వృత్తాకార మార్గంలో ఒక వస్తువు ప్రయాణిస్తుంది వ్యాసం ఒక చివర నుండి బయలుదేరి ఆ వస్తువు వ్యాసం ఇక రెండవ చివరకు చేరింది అయితే దూరం స్థానభ్రంశం నిష్పత్తి ఎంత అన్నాడు మా చూడు మా వస్తువు వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తూ ఇది వ్యాసం అనుకుంటే దీన్ని వ్యాసం అంటాం వృత్త కేంద్రము సో ఏ వద్ద బయలుదేరి బి వద్దకు వచ్చినది అప్పుడు ఆర్ వ్యాసార్థం ఇది ఆర్ అవుతుంది ఇది కూడా ఆర్ అవుతుంది కాబట్టి దూరము ఏ నుండి బికి దూరం మేమే అర్ధర సగము కాబట్టి పై ఆర్ టూ పై ఆర్ బై టూ అంటే పై ఆర్ అవుతుంది మా టూ పై ఆర్ బై టూ అంటే దూరము పై ఆర్ అవుతుంది సో దూరము పై ఆర్ అవుతుంది స్థానభ్రంశము స్థానభ్రంశం ఎంత అవుతుంది స్థానభ్రంశం చూడుమా ఆర్ ప్లస్ ఆర్ టూ ఆర్ అవుతుంది బై టూ ఆర్ అన్నమాట బై టూ ఆర్ ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి ఫైవ్ బై టూ వస్తుంది ఫైవ్ బై టూ వస్తుంది స్థానభ్రంశం దూరంలో నిష్పత్తి ఎల్లప్పుడూ ఒకటి కంటే తక్కువ ఒకటి కంటే సమానం లేదా ఒకటి కంటే తక్కువ ఒక కార్ ఎక్స్ వై కిలోమీటర్లు ఎక్స్ నుండి వైకి 30 కిలోమీటర్ పర్ గంట వేగంతో తిరిగి 40 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే సరాసరి వేగం అంటే తిరిగి బయలుదేరిన స్థానానికి వస్తుంది కాబట్టి జీరో మా 0 కిలోమీటర్ పర్ గంట ఒక వ్యక్తి 3 మీటర్ల దూరం ఉత్తర దిశగాను అక్కడ తూర్పు 4 మీటర్లు తిరిగి 8 మీటర్ల పడమ దిశగా ప్రయాణిస్తే స్థానభ్రంశం ఎంత అన్నాడు మా సో ఇక్కడేమి ఇట్లా 3 మీటర్లు ఇట్లా 4 మీటర్లు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ 8 మీటర్లు అంటే మొత్తం 4 మీటర్లు సో ఇది తీసుకుంటే 3 4 ఇది ఒక లంబకోణ త్రిభుజము రూట్ ఆఫ్ 3² ప్లస్ 4² ఎలా రూట్ ఆఫ్ 3² అంటే రూట్ ఆఫ్ 9 ప్లస్ 4 16 రూట్ ఆఫ్ 9 ప్లస్ 10 అంటే √25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది మా నెక్స్ట్ ఒక రైలు 72 కిలోమీటర్ పర్ గంట వడేతో ప్రయాణిస్తుంది అందులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు 32.4 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్న వ్యతిరేక దిశ ప్రయాణిస్తున్న రైలును 10 సెకండ్ల కాలంలో సూచన అయినా రైలు రెండవ పొడవు ఎంత అంటే
290 మీటర్లు మా 0.1 మిల్లీ లీటర్ లేజీ ఇక్కడ 10⁻⁷ మీటర్ క్యూబ్ మా ఒక కార్బన్ ఒక వ్యక్తి పి నుండి క్యూకి 40 కిలోమీటర్ పర్ గంట సరాసరి వెళ్తాను క్యూ నుండి పీకి అయితే పీకి 50 కిలోమీటర్ పర్ గంట సరవడితే ప్రయాణిస్తే మొత్తం ప్రయాణించడానికి వడి అన్నాడు మా విజయ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2v1v2 by v1 plus v2 మా 2v1v2 by v1 plus v2 అనే ఫార్ములా వాడాలి. సో ఫస్ట్ ఇది v1 40 కిలోమీటర్లను v1 అనుకున్నాం, 50 కిలోమీటర్లను v2 అనుకున్నాం. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే డి వస్తుంది మా ఆన్సర్ డి. నెక్స్ట్ ఏబి రైలు 8 కిలోమీటర్ గంట పడుతున్నాను, 70 కిలోమీటర్ గంటను పడుతున్నాను, ఢిల్లీ నుండి చెన్నైకి బయలుదేరినవి ఏది సత్యం అన్నాడు మా. ఏ మరియు బి రైళ్లు ఒకే వేగంతో ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయని చెప్పవచ్చు. కారు 72 కిలోమీటర్ పర్ గంట అయితే వడి మీటర్ల పర్ సెకండ్ 72 మీటర్ పర్ సెకండ్ లేక మాత్రం ఏం చెప్పిన 5/18తో మల్టిప్లై చేయాలా ఇంటూ 5/18 4 సార్లు పోతుంది 5/18 4 సార్లు పోతుంది 4×5 20 మీటర్ల పర్ సెకండ్ బీమ్ ఆప్షన్. 12 మీటర్ల వ్యాస ఉత్తాకరమలకు కారణం దూరము స్థాన భ్రంశములకు సగం భ్రమణమునకు పట్టిన ఎంత దూరం ఉన్నాను. ఇంతకు ముందు లాగే ఇది చేసినట్లయితే ఆప్షన్స్ ఏవి కరెక్ట్ కాదు మా, ఆప్షన్స్ దీనికి ఏవి కరెక్ట్ కాదు. దూరం ఎంత వస్తుందంటే సగం భ్రమణము కాబట్టి దూరము πr వస్తుంది మా. దూరం ఎంత వస్తుంది? πr వస్తుంది. πr అంటే 12π అన్నమాట. πr అంటే r బదులు 12 కాబట్టి ఎంత వస్తుంది? 12π వస్తుంది. దూరము 12π వస్తుంది. నెక్స్ట్ స్థాన భ్రంశమమ్మా, స్థానం సగం భ్రమణం అంటే మేము ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఇక్కడ బయలుదేరిన వస్తువు ఏ వద్ద బయలుదేరిన వస్తువు సగం భ్రమణం అంటే బి వద్దకు వచ్చినది కాబట్టి దాని యొక్క వ్యాసార్థం 12 మీటర్లు ఇచ్చినట్టు వ్యాసము 12 + 12 ఎంత 24 కాబట్టి 12π/24 అవుతుంది. నెక్స్ట్ ఒక రైలు పొడవు 1.2 కిలోమీటర్లు దాన్ని బడి 5 కిలోమీటర్ పర్ గంట 3.8 కిలోమీటర్ పొడవు బ్రిడ్జిని దాటని పట్టిన కాలము. సో బ్రిడ్జిని దాటని కాలం అంటే నేను చెప్పినాం బ్రిడ్జ్ పొడవు ప్లస్ రైలు పొడవు వేయాలన్నాము. ఇక్కడ బ్రిడ్జ్ పొడవు ఎంత 3.8 కిలోమీటర్లు, రైలు పొడవు 1.2 కిలోమీటర్లు, మొత్తం వేస్తే 5 కిలోమీటర్లు 5/5 పొడవు 5/5 అంటే 1 గంట మయ్యే 1 గంట. నేను ఒక రైలు పొడవు 200 మీటర్లు దాన్ని బడి 72 కిలోమీటర్ పర్ గంట మొత్తం 600 మీటర్ల పొడవు బ్రిడ్జిని దాటని పట్టే కాలము ఇది కూడా అంతే. మొత్తం కాలము బై వడి మొత్తము దూరము బయట మొత్తం దూరము 800 మీటర్లు ఉంది. రైలు పొడవు 200 మీటర్లు పడి బ్రిడ్జ్ పొడవు 600 మీటర్లు 800 మీటర్లు బై వడి 72 కిలోమీటర్లు ఇచ్చినాడు. సో 72 కిలోమీటర్లు ఎంత మనం సింపుల్ బై చేస్తే 1/90 గంట వస్తుంది మా. వీటిల్లో ఏది ఆప్షన్ లేదు, 1/90 గంటలు వస్తుంది. నెక్స్ట్ మన వడి యొక్క ప్రామాణిక ప్రమాణము డి మీటర్లు పర్ సెకండ్. మామిడికాయ మామిడి చెట్టు నుండి కింద పడే చలనము, మామిడికాయ మామిడి చెట్టు నుండి కింద పడేది సరళ రేఖ మార్గంలో పడుతుంది కాబట్టి రేఖీయ చలనము. నెక్స్ట్ వన్ మా 1 కిలోమీటర్ పర్ గంటను డాష్ ఈక్వల్ మీటర్ పర్ కిలోమీటర్ పర్ గంట మీటర్ పర్ సెకండ్ లేక మార్చాలంటే ఏం చెప్పుకున్నాం 5/18తో మల్టిప్లై చేయమన్నాం. 20 భ్రమణాలకు సామాన్య లోకపం పట్టిన కాలం 36 సెకండ్ డోలన కాలం అంటే ఒక డోలనం పట్టే కాలము అన్నమాట. 20 డోలనాలకు 36 సెకండ్లు పడితే ఒక డోలనాలకు ఎంత పడుతుంది? 36/20 అంటే 1.8 సెకండ్లు. ఒక డోలన కాలం అంటే ఒక ఇక్కడ 20 భ్రమణాలకు 36 సెకండ్లు, ఒక భ్రమణానికి 36/20 వేయాలా. సామాన్య లోలకం యొక్క డోలనావర్తన కాలము అంశాలు చూడమని, ఏ లోలకం యొక్క పొడవుపై ఆధారపడుతుంది? సెకండ్లలో 1 మిలియన్ భాగాన్ని, సెకండ్లో 1 మిలియన్ భాగాన్ని మైక్రో సెకండ్ అంటాము. నెక్స్ట్ న్యూఢిల్లీ నుండి హైదరాబాద్ రైలు ప్రయాణిస్తున్నది 420 కిలోమీటర్ల దూరంను 7 గంటలలోను, 360 కిలోమీటర్ల దూరమును 6 గంటలలోను ప్రయాణిస్తే రైలు వడి అన్నాడు మా. సో వడి ఇది ఇక్కడ మొత్తం దూరము బై మొత్తం కాలము. మొత్తం దూరం ఎంత? 420 ప్లస్ 360
420ని 360తో భాగిస్తే 780 వస్తుంది చూడమ్మా, కూడితే 780 వస్తుంది. మొత్తం ప్రయాణ దూరము 420 + 367 = 780 బై మొత్తం ప్రయాణ కాలం 7 గంటలు + 6 గంటలు + 13 గంటలుమా. సో ఇది క్యాన్సిల్ 13 6 78 కాబట్టి 60 కిలోమీటర్లు పర్ గంట. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.